హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకతని ఇంట్లో చాలా రోజుల నుంచి స్పైన్ చిల్లింగ్ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ ఇంట్లో ఉన్న దయ్యం ఎలాంటి ఫిజికల్ అటాక్స్ చేయలేదు, కానీ అది చేసే యాక్టివిటీస్ వల్ల ఇతనికి మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది. రోజు రోజుకి మెంటల్ టార్చర్ ఎక్కువైపోతూ వస్తోంది. ఒకరోజు జరిగిన ఈ సంఘటనని చూడండి. హలో, 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 ఆ డోర్ అంత గట్టిగా క్లోజ్ అయిన విధానాన్ని చూస్తే ఆ దయ్యానికి అటాక్ చేసే అన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కానీ దానికి కావాల్సినన్ని పవర్స్ లేకపోవడంతో అది ఏమీ చేయకుండా ఇలాంటి యాక్టివిటీస్ మాత్రమే చేస్తోంది. ఇలాంటి దయ్యాలు టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వాటికి పవర్స్ వచ్చిన క్షణమే అవి డేంజరస్గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఒక అరబ్ యూట్యూబర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల కొద్దీ దయ్యాలున్నాయి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత అక్కడున్న దయ్యాలన్నీ ఒకేసారి యాక్టివేట్ అయిపోయాయి. అతనికి కనిపించి భయపెట్టి అక్కడి నుంచి తరిమేశాయి. ముందుగా ఒక విండోలో ఒక షాడో ఫిగర్ మెరుస్తున్న కళ్ళతో కనిపించింది. దాన్ని అతను లైవ్ లో గమనించలేదు. కానీ నెక్స్ట్ కనిపించిన షాడో ఫిగర్ ని అతను లైవ్ లో చూశాడు. చివర్లో ఒక భయానకమైన అరుపుని కూడా ఆ దయ్య మర్చింది. వీటిని మనం దయ్యాలని పిలుస్తాము. అరబ్ కల్చర్లో వీటిని జిన్ అని పిలుస్తారు. ఎంటిటీస్ అన్ని ఒకటే, పేర్లు మాత్రం వేరే వేరే. ఈ వీడియోని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ రికార్డ్ చేశాడు. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక ప్రాపర్టీని వీడియో తీస్తున్నప్పుడు నాకు కూడా గూస్ బంప్స్ రప్పించేలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అతనికి జరిగింది. అసలు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. Y me da miedo ir al basement, pero... A ver, deja checar. Porque allá afuera no hay nada. Hola. La b... No hay nada.
Wait, no. ఆ సౌండ్ స్టార్టింగ్ లో చిన్నపాప గొంతులాగా వినిపించినప్పటికీ చివర్లో అదొక భయానకమైన దయ్యం గొంతులాగా మారిపోయింది. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అతనికి అస్సలు అర్థం కాలేదు. కానీ ఒక చిన్నపాప ఏడుస్తున్నట్టు చాలా క్లియర్ గా వినిపిస్తోంది. అతనికి డౌట్ వచ్చిన వెంటనే అతను అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా పారిపోయాడు. ఆ పాటికే అతనికి విషయం మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. అతను అక్కడి నుంచి పారిపోయిన తర్వాత అతను వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఈ వీడియో ఇండోనేషియాలో ఉన్న ఒక నర్సరీ స్కూల్లో రికార్డ్ అయింది. ఆ స్కూల్లో పనిచేసే కొంతమందికి అక్కడ దయ్యాలు కనిపించాయంట. సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసినప్పుడు మేనేజ్మెంట్కి ఒక షాకింగ్ విజువల్ దొరికింది. ఒక వైట్ షాడో ఫిగర్ పొడవాటి జుట్టుని విరబోసుకుని అక్కడ నించునుంది. అది చూడ్డానికి చాలా పొట్టిగా ఉన్నప్పటికీ మనిషి షేప్లోనే ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తోంది. బహుశా అది బ్రతుకున్నప్పుడు తక్కువ వయసులో ఉన్న పాపేమో. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఈ వీడియోని చూశారు. వాళ్ళకు కనిపించిన దయ్యం కూడా ఇదే అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఒక లేడీ ఇంట్లో కొన్ని వింతలు జరుగుతున్నాయి. వస్తువులు ఉన్న ప్లేసెస్లో మళ్ళీ కనిపించవు. ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉంటాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలాసార్లు తను కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒకరోజైతే సీసీటీవీని ఇన్స్టాల్ చేసి డ్యూటీకి వెళ్ళినప్పుడు తను సెట్ చేసిన కెమెరాల్లో ఇది క్యాప్చర్ అయింది. డోర్ దానికదే ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. ఎవరో లోపలికి ఎంటర్ అయినట్టు. చైర్స్ టేబుల్ సైడ్ అయిపోయాయి. ఒక చాలా పెద్ద ఆకారం వాటిని తోసేసుకుంటూ నడుచుకుంటూ వచ్చినట్టు కెమెరా షేక్ అయ్యి కిందికి పడిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరో గట్టిగా ఊపిరాడుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఇదంతా జరిగిన తర్వాత ఇంకో రూమ్లో కూడా ఇలాంటివే ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒక షాడో ఫిగర్ కూడా వీడియోలో క్యాప్చర్ అయింది. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం చాలా అగ్రెసివ్గా వాళ్ళందరినీ భయపెట్టడానికి ట్రై చేసింది. అది చేసిన పారానార్మల్ యాక్టివిటీస్ని మీరు ఒక్కసారి చూడండి. Oğlum ne oluyor ya? Ya ya. Of. Yok abi yok. Abi ne oluyor? Ne oluyor? Ne oluyor ya? Uzun zamandır böyle bir şey. Buyur sinermanlayıp. ఎవరో అవతల వైపు నుంచి డోర్ని గట్టిగా బాదుతున్నారు. వాళ్ళు ధైర్యం చేసి డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక భయానకమైన అరుపు వినిపిస్తుంది.
మళ్ళీ వెంటనే ఇంకో డోర్ కూడా దానికదే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంటుంది. రూమ్ లో వస్తువులు వాటికవే గాల్లోకి ఎగరడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ చాలానే జరిగాయి. అక్కడున్నది ఒట్టి దయ్యం కాదంట, అదొక భయానకమైన జిన్ అని అక్కడ లోకల్స్ చెప్తున్నారు. టీమ్ మోరోజో గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను చాలా గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ని ఇప్పటి వరకు చేశాడు. ఈసారి కూడా ఒక హాంటెడ్ హౌస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. టోటల్గా 5 గంటలు జరిగిన ఇన్వెస్టిగేషన్లో చాలా భయానకమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ జరిగిన పారానార్మల్ యాక్టివిటీస్ ఫస్ట్ దీంతో స్టార్ట్ అయ్యాయి. తను అక్కడ పెట్టిన మైక్ ని దయ్యం లాగేసుకుంది. ఇది మొత్తం కంటిన్యూస్ గా రికార్డ్ అయిన వీడియో. ఎక్కడ గానీ కట్స్ గానీ బ్రేక్స్ గానీ లేవు. తర్వాత తను కెమెరాస్ ని సెట్ చేసి ఒక బెడ్రూమ్ లో పడుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఇది జరిగింది. ఒక టేబుల్ డ్రార్ దానికదే ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ ఉంది. అదే టైంలో టిమ్కి అతని తల చాలా భారంగా ఉన్నట్టు అనిపించిందంట. వాటర్ ట్యాప్ కూడా దానికదే ఆన్ అయింది. మళ్ళీ ఇంకో 2 గంటల తర్వాత ఇంకొక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది. కళ్ళార్పకుండా చూడండి. ఇది జరిగిన తర్వాత టీమ్ ఔజా బోర్డ్ని వాడి ఆ దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేశాడు. ఆ దయ్యం ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేసినప్పటికీ అది ఇచ్చిన మెసేజెస్ టీమ్కి ఏమాత్రం అర్థం కాలేదు. కెమెరాలో బ్యాటరీస్ అయిపోవడం వల్ల టీమ్ అక్కడి నుంచి అప్పుడే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేబీ అతను మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చని అతను వీడియోలో చెప్పాడు. అతను అక్కడికి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అతను రిలీజ్ చేసే సీక్వెల్ వీడియోలో చూద్దాం.